టీఆర్ఎస్ పై మండిపడ్డ మధు యాష్ కి ఎంతో మంది పదవందల మంది ఎవరు ప్రాణాలు అర్పిస్తే ఒక తల్లిగా వాళ్ళ త్యాగాలను గుర్తించి రాష్ట్ర ఏర్పాటు చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని గద్దముక్కుల రాబందుల సమితి నాయకులు అమలుకు నోచుకానటువంటి హామీలు ఇచ్చి జిల్లా వారిగా వాళ్ళ గత ముస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మేనిఫెస్టో అంటూ తీసుకొచ్చింది. ప్రజలను మభ్యం పెట్టిస్తూ తెలంగాణ వచ్చినాక అన్ని వర్గాలని, రైతులని, యువకులని, మహిళలని, కార్మికులని, ఎంప్లాయీస్ ని, ఆఖరికి మీడియా మిత్రులను, మిమ్మల్ని కూడా మోసం చేస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలతోటి కాలం గడుపుతూ అధికారానికి వచ్చినాక ఇప్పుడు స్థానిక నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు మొన్నటి ఆర్మూర్లో జరిగిన రాహుల్ గాంధీ సభ తర్వాత ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తా ఉన్నాడు మొదయాస్కి నన్ను. చెల్లె కవితమ్మ గారు, నా పేరు కవిత గారు, కల్పితాలు సృష్టించి కవితలు అల్లుకునే తత్వము గారు, నా పేరు మధుయాస్కి, 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా, తర్వాత ఈ 4.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడిగా. మీలాగా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు, లేనిది ఉన్నట్టు ఉన్నది చూపించే అవసరం కూడా నాకు లేదు.